నెంబర్ 1 సౌత్ కొరియాలో ఉండేవాళ్ళు షాపింగ్ అడిక్ట్స్. అందుకోసమే అక్కడ షాప్స్, మాల్స్ అండ్ రెస్టారెంట్స్ 11 PM వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. ఇంకొంతమంది అయితే మార్నింగ్ 4 వరకు కూడా వాళ్ళ షాప్స్ని ఓపెన్ చేసి ఉంచుతారు. ఇంకా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి వరల్డ్ బిగ్గెస్ట్ డిపార్ట్మెంటల్ స్టోర్ కూడా ఉంది. సిన్సాంగై అనే పేరుతో సుమారు 3 మిలియన్ స్క్వేర్ ఫీట్తో ఈ స్టోర్ని నిర్మించారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సౌత్ కొరియన్స్ ఎక్కువగా లావాదేవీలకు కరెన్సీని యూజ్ చేయరు. అక్కడ ఉండేవారంతా కూడా బిగ్ క్రెడిట్ కార్డ్ యూజర్స్ కాబట్టి డిజిటల్ పేమెంట్స్నే వాళ్ళు యూజ్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, సౌత్ కొరియాలో ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా కామన్. అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. సౌత్ కొరియాలో ఎక్కడ చూసినా మీకు కాస్మెటిక్ క్లినిక్స్ విపరీతంగా కనిపిస్తాయి. ఇన్ కేస్ కనిపించకపోయినా అట్లీస్ట్ వాటి యొక్క అడ్వర్టైజ్మెంట్ అయినా మీకు కనిపిస్తుంది. సౌత్ కొరియాలో ఎక్కువగా డబల్ ఐలిడ్ సర్జరీ, జా అండ్ చిన్ రిడక్షన్, నోస్ జాబ్ కాస్మెటిక్ సర్జరీస్ వంటివి ఫేమస్గా జరుగుతూ ఉంటాయి. సౌత్ కొరియాలో బోత్ మెన్ అండ్ విమెన్ అందరూ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. అంతేకాదు ప్రపంచంలో మూలం నుంచి కూడా ప్రజలు సౌత్ కొరియాకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి వెళ్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, సౌత్ కొరియాలో ఆడవారు మాత్రమే కాదు మగవారు కూడా వారి ఫేసెస్కి మేకప్ వేసుకుంటారు. ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్లో ఆల్మోస్ట్ 20% మేల్ పాపులేషన్ మేకప్ని వేసుకుంటారు. ఒక సంవత్సరానికి సుమారు $900 మిలియన్ని అక్కడ మగవారు మేకప్కి తగలబెడతారు. నెంబర్ 4, నార్త్ అండ్ సౌత్ కొరియాకి మధ్య బార్డర్ 1953లో నిర్మించారు. ఈ బార్డర్ నిర్మాణానికి కారణం కొరియన్ వార్. దీన్ని డీమిలిటరైజ్డ్ జోన్ అని కూడా అంటారు. ఈ బార్డర్ కొరియన్ పెనిన్సులాని 2 భాగాలుగా విభజిస్తుంది. ఈ బార్డర్ మన ప్లానెట్లోనే అతి భయంకరమైన బార్డర్. ఎందుకంటే ఆర్మర్ మిలిటరీ ఫోర్సెస్ ఈ బార్డర్ని 24/7 హెవీగా ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ప్యాట్రోలింగ్ మాత్రమే కాదు, ఈ బార్డర్లో లైవ్ ల్యాండ్ మైన్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఈ బార్డర్ని దాటాలనుకుంటే మిమ్మల్ని లేట్ చేయకుండా షూట్ చేసి చంపేస్తారు. ఈ బార్డర్ 150 మైల్స్ పొడవు, 2.5 మైల్స్ వెడల్పు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ద వే ఆఫ్ ద ఫిస్ట్ అండ్ ఫుట్ ఆర్ టైకాండో కొరియాలోనే పుట్టింది. దాదాపు 2000 సంవత్సరాల పాతది. మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్లో ఇదే ఫస్ట్ ఫామ్. ఇప్పుడు టైకాండో సౌత్ కొరియాలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్. అంతేకాదు అఫీషియల్ పార్ట్ ఆఫ్ ద సమ్మర్ ఒలింపిక్స్ కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 6, సౌత్ కొరియాలో ఉన్న హైసిన్ డ్యాంగ్ అనే పార్క్ని కానీ మీరు సందర్శిస్తే ఖచ్చితంగా మీరు షాక్కి గురవుతారు. ఎందుకంటే ఈ పార్క్లో దాదాపు 50 పురుషాంగం విగ్రహాలను ప్రదర్శించారు. ఈ విగ్రహాలన్నీ కూడా జానపద కథల యొక్క ప్రేరణగా ప్రదర్శించారు. అక్కడ కన్యను వధువు ప్రశ్నానం చేస్తున్నట్లు విగ్రహాలు ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, సౌత్ కొరియాతో మనం పోల్చుకుంటే వారు మనం ఒకే రోజు పుట్టిన, ఒకే సమయం మరియు ఒకే సంవత్సరంలో పుట్టిన పట్టింపు లేదు. సౌత్ కొరియన్స్ వాళ్ళు ఎప్పుడూ మనకంటే పెద్దగానే ఉంటారు. ఇది ఎలా సాధ్యం? వెల్, సౌత్ కొరియాలో పుట్టినవారు వారు పుట్టినప్పటికే 1 సంవత్సరం వయసు ఉన్నట్లుగా పరిగణింపబడతారు. అంతేకాకుండా లోనర్ న్యూ ఇయర్ వచ్చినప్పుడు అక్కడ పిల్లలకు 1 సంవత్సరం వయసు ఉంటుంది. కాబట్టి వారికి మనకి ఒకే బర్త్ స్టాటిస్టిక్స్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు సౌత్ కొరియన్స్ మనకన్నా 2 సంవత్సరాలు పెద్దవారుగా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, చైనా మరియు జపాన్ లానే సౌత్ కొరియాలో కూడా అడల్టరీ అనేది లీగల్. అడల్టరీని 2015లో ఈ దేశం లీగల్గా చేసింది. అడల్టరీని ఆ దేశపు గవర్నమెంట్ రాష్ట్ర విషయంగా కాకుండా వ్యక్తిగత విషయం కిందే దాన్ని పరిగణిస్తుంది. అంటే అడల్టరీ అనేది ఇండివిజువల్ డెసిషన్. ఫ్యాక్ట్ నెంబర్ 9, ప్రపంచంలో డిఫరెంట్ ఇంటర్నెట్ బ్రౌజర్స్ యూజర్స్కి అందుబాటులో ఉన్నాయి. ఎవరికి నచ్చిన బ్రౌజర్స్తో వారు బ్యాంకింగ్ మరియు షాపింగ్కి యూజ్ చేస్తారు. మీకు తెలుసా, సౌత్ కొరియాలో మాత్రం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ లాని సౌత్ కొరియా గవర్నమెంట్ 1999లో పాస్ చేసింది. ఓకే గైస్, సౌత్ కొరియా గురించి ఈ టాప్ 9 ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో టాప్ 9 వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.